చిత్తూరు జిల్లా గుడిపల్లిలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవంతో పాటు గుడిపల్లి స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో క్రీడా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గుడిపల్లిలో ఏఈఓ విశ్వనాథ్, ప్రైవేట్ పాఠశాల మహేష్, సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు కాళేపల్లి నారాయణమున స్వామి, ఫోటో స్టూడియో సుబ్బు, వేణు, సిద్ధు, లెనిన్, వేణు, రాకేష్. అదే విధంగా ఈరోజు మన ముఖ్యంగా సమావేశమైన దానికి ముఖ్య కారణం ఈరోజు మన భారతదేశ జాతీయ క్రీడా దినోత్సవ సృష్టికర్త మేజర్ ధ్యాన్చంద్ గారి జయంతి సందర్భంగా ఈరోజు క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నాము. పర్టికులర్గా ఆయన గురించే ఎందుకు జాతీయ క్రీడోత్సవం జరుపుకున్నామంటే ఆయనతో చాలా స్పెషాలిటీ ఉంది. ఆయన లాగా ముందు ఎవరు లేదు, రాగలరేమో కూడా తెలియదు. అంత టాలెంటెడ్ గల వ్యక్తి మన మేజర్ ధ్యాన్చంద్ గారు. ఏ విధంగా జరుపుతారనేసి మేము అనుకున్నాం, కానీ మేము అనుకున్న దానికంటే అద్భుతంగా జరుపుతున్నారు. ఇంత మునిపే మహేష్ సార్ గారు కానీ స్వామి గారు కానీ ఎంతో ఒక పద్ధతి ప్రకారం మానసిక ఉల్లాసంగా ఏ విధంగా ఉండాలా, చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి, దైనందిన జీవితం ఏ విధంగా ఉండాలా, పూర్తి విషయాలు స్వామి గారు అయితే ఎందుకంటే మిలిటరీలో వర్క్ చేశారు కాబట్టి ఒక సిస్టమేటిక్గా ఏదైతే మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఏ పద్ధతి ఉండాలా, మనం తినే ఆహారం, ఎందుకంటే నేను కూడా వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నాను, మనం తినే ఆహారం అంతా కూడా కలుషితమైన ఆహారం. ప్రస్తుతానికి మన గ్రామీణ ప్రాంతాల్లో మనం తింటున్న రాగి, ఆ రాగి పదార్థ ఉద్యమకర్త గిడుగు రామ్మూర్తి గారికి మనం గట్టిగా శ్రద్ధాంజలి గురించి అందుబాటులో శ్రద్ధాంజలి గట్టించాలనుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మనం ముఖ్యంగా సమావేశమైన దానికి ముఖ్య కారణం ఈరోజు మన భారతదేశ జాతీయ క్రీడా దినోత్సవ సృష్టికర్త మేజర్ ధ్యాన్చంద్ గారి జయంతి సందర్భంగా